Yes, very good afternoon, friends. Good afternoon to one and all. Welcome to Under 24/7 Telugu YouTube channel. How are you all? So, voice and PPT clear ga kanipistunda? Am I audible? Yeah, PPT is clear. So, those who are preparing for RRB Group D. And upcoming SSC CGL batch kanavandi at the same time APPSC AE posts ki ledante agriculture sericulture ee other group exams kaakunda other exams APPSC conduct chesetundi other exams ki manaki paper 1 general studies untundi so paper 1 general studies ki sambandhichi ee particular session anedvadu meeku baaga use avutundi at the same time railway అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా ఇక్కడ నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ పక్కా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ అండ్ ప్రీవియస్లీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఆర్ఆర్బి గ్రూప్ డి గైడ్ అనేటువంటిది అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ అందిస్తున్నాయి ఇది మనకి ఇంగ్లీష్లో పబ్లిష్ చేసి ఉంటుంది ఇంగ్లీష్లో పబ్లిష్ చేసి ఉంటుంది ఎవరైతే కాన్సెప్ట్ క్లారిటీస్ ఉన్నాయో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోసం ఈ బుక్ అనేటువంటిది మీరు అడ్డా 24/7 వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు So without wasting the time, we'll start the session. Gulabi rangu kaya tolchu purugu valla raitu aardhikanga nashtapothunnadu. Adi ye pantani debba teesthundi. So pink bollworm has been causing economic loss to the farmers. Which crop does it damages? Pink bollworm aneetvadi oka purugu రైతుకు బాగా ఆర్థికంగా నష్టం కలిగిస్తుందంట సో ఇక్కడ ఏ పంటకి ఆ పురుగు అనేటువంటిది నష్టం కలిగిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో పింక్ బుల్వామ్ హ్యాస్ బీన్ కాసింగ్ ఎకనామిక్ లాస్ టు ద ఫార్మర్స్ గులాబీ రంగు కాయతొలుచు పురుగు వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు అది ఏ పంట దెబ్బతీస్తుంది అది ఏ పంటని దెబ్బతీస్తుంది Only 20 seconds, I'll give time. Yeah, it is cotton and cotton is the right answer. Pratti. Patti panta ee kayanu tolichestunnamata. I'll show you the picture. So, meeku ikkada chuste adult pink bollworm aneetvadi ee purugu patti kayanu poorthiga tolichi vestunnamata. So, patti panta aneetvadi it is a commercial crop. పత్తి అనేటువంటిది కమర్షియల్ క్రాప్ అనమాట మనకు తెలిసిందే కదా సో పత్తి పంట నష్టపోయినటువంటి రైతులకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి యా ఈ పర్టికులర్ సెషన్స్ యొక్క కంప్లీట్ ప్లేలిస్ట్ అనేటువంటిది మీకు అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ప్లేలిస్ట్లో ఉంటుంది పక్కగా సో డెఫినెట్లీ ప్లీజ్ మేక్ యూటిలైజ్ దట్ డైలీ చూడండి ఆర్ గెటింగ్ మై పాయింట్ సో ఈ పురుగు అనేటువంటిది పింక్ బాల్వామ్ అనేటువంటిది పత్తి పంటకు బాగా నష్టం కలిగిస్తుంది అందుకని రైతులు అనేటువంటి వారు ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు విల్సి ది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రబీ క్రాప్ రబీ పంట ఏమిటి ఈ క్రింది వాటిలో ఐదు క్రాప్స్ ఇచ్చారు వీటిలో రబీ పంటలు ఏమిటి అని అడుగుతున్నారండి మనకి రబీ కంటే ముందు వచ్చేది ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ అంటే మనకి సింపుల్గా మాన్సూన్ టైం పీరియడ్లో వచ్చేటువంటి అంటే వర్షాకాలంలో ఎప్పుడైతే ఏదైతే పంట వేస్తారో వాటిని ఖరీఫ్ క్రాప్స్ అంటాం వింటర్ సీజన్లో వేసేటువంటి క్రాప్స్ని రబీ క్రాప్స్ అంటాం మరొకటి జయీద్ ఇది సమ్మర్ క్రాప్ ఓకేనండి సో ఇక్కడ ఏమడుగుతున్నారు వింటర్ క్రాప్స్ అంటే రబీ క్రాప్స్ క్రింది వాటిలో ఏమిటి మనకి వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు వేసేటువంటి పంట రైస్ అండి సో రైస్ అనేటువంటిది ఖరీఫ్ క్రాప్ రైస్ అనేటువంటిది ఖరీఫ్ క్రాప్ సో ఆప్షన్ 2 ఎలిమినేట్ చేయండి ఆప్షన్ 2 ఎలిమినేట్ చేయండి ఇక్కడ 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 సో ఏ సి బి ఈ మూడు రాంగే ఈ మూడు
రాంగ్ ఏ యా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఆప్షన్ 3, 4, 5 ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ సింపుల్ లాజిక్ అర్థమవుతుందండి రైస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్ రబీ క్రాప్స్ ఏంటో కనుక్కోమన్నారు రైస్ ఖరీఫ్ క్రాప్ అయినప్పుడు రబీ క్రాప్ కంపల్సరీగా కాదు కాబట్టి రైస్ని ఎలిమినేట్ చేయండి ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేయండి 2ని ఎలిమినేట్ చేస్తే 3, 4, 5 ఇక్కడ వీట్ తర్వాత మైస్ అదేవిధంగా మస్టర్డ్ ఈ పంటలు అనేటువంటివి రబీ టైం పీరియడ్లో అంటే వింటర్ సీజన్లో మనకి వేస్తారు వింటర్ సీజన్లో క్రాప్ అనేటువంటిది పండించడం జరుగుతుంది సింపుల్ లాజిక్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈస్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కరెక్ట్గా మ్యాచ్ చేసినటువంటి పెయిర్స్ ఏంటో కనుగొనమంటున్నారు ఇక్కడ కరెక్ట్లీ మ్యాచ్డ్ సింపుల్ లాజిక్ అండి హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం కరెక్ట్లీ మ్యాచ్డ్ ఎస్ఆర్ నో హైదరాబాద్ కరెక్ట్ తర్వాత దినకర్ కేల్కర్ మ్యూజియం ఇది మనకి మహారాష్ట్ర పూణేలో ఉంది ఇది కూడా కరెక్టే 2 and 4 కరెక్ట్ 2 and 4 కరెక్ట్ మిగతా ఇది యాక్చువల్గా అశుతోష్ మ్యూజియం అనేటువంటిది మనకి అశుతోష్ మ్యూజియం అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో ఉందండి అహ్మదాబాద్ కాదు ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్ ఓకేనండి తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ క్యాలికో మ్యూజియం ఎక్కడుంది క్యాలికో మ్యూజియం వచ్చేసి మనకి అహ్మదాబాద్లో ఉంది సో అహ్మదాబాద్లో ఉండేది క్యాలికో మ్యూజియం కలకత్తాలో ఉండేది అశుతోష్ మ్యూజియం ఇక్కడ కరెక్ట్ ఏమిచ్చారు పూణేలో ఉండేది దినకర్ కేల్కర్ మ్యూజియం పర్ఫెక్ట్ దట్ ఈస్ ట్రూ హైదరాబాద్లో ఉండేది సాలార్జంగ్ మ్యూజియం 2 and 4 ఓన్లీ రైట్ ఆన్సర్ అండ్ ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఐసీఏఆర్లో టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో జనవరి 3 నుంచి ఓన్లీ ఎంసీక్యూస్ బ్యాచ్ అండి ఓన్లీ ఎంసీక్యూ బ్యాచ్ మెగా ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఓన్లీ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేటువంటిది ఉంటుంది చాప్టర్ వైజ్ ఉంటుందండి చాప్టర్ వైజ్ ఇక్కడ మీరు చూస్తే 75 అవర్స్ బ్యాచ్ మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మొత్తము కూడా చాప్టర్ వైజ్ ఎంసీక్యూ సెషన్ ఉంటుంది ఓకేనండి చాప్టర్ వైజ్ ఎంసీక్యూ సెషన్ ఉంటుంది సో ఈ బ్యాచ్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అడ్డా 24/7 వెబ్సైట్లో దొరుకుతాయి Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకుంటే 1178కి ఈ బ్యాచ్ అనేటువంటిది మీరు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతుందండి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఎవ్రీ సబ్జెక్ట్ యా ఐసీఏఎంఆర్ గవర్నమెంట్ జాబే అండి ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దోమకాటు ద్వారా సమీకరించే వ్యాధి ఏమిటి Which of the following disease is transmitted by mosquito bite?
ఆడిబుల్ నౌ? సి, డెంగ్యూ, చికెన్ గున్యా అండ్ కాలాజార్ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారండి. డెంగ్యూ, చికెన్ గున్యా ఆబ్వియస్లీ మనకు వచ్చేది మస్కిటో బైట్ వల్లే, మస్కిటో బైట్ వల్లే ఈ యొక్క డిసీజ్ వస్తుంది. జికా ఈజ్ ఎ వైరస్, జికా ఈజ్ ఎ వైరస్. సో జికా వైరస్ అనేటువంటిది దోమకాటు ద్వారా రాదండి. ఓకేనా అండి, జికా ఈజ్ ఎ వైరస్, దోమకాటు ద్వారా రాదు. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో బైట్ అంటారు కాబట్టి ఇది ఇది ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ త్రీ ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ త్రీ ఎలిమినేట్ చేస్తే 1 and 2 ఓన్లీ. సింపుల్ లాజిక్, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా మాత్రమే, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా మాత్రమే డిసీజెస్ మనకి మస్కిటో బైట్ ద్వారా వస్తాయి. అండ్ మీరు ఏ పర్టికులర్ కోర్స్ తీసుకోవాలన్నా సరే 5250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి, యూ విల్ గెట్ ద మోస్ట్ 12% డిస్కౌంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే మెగా ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో, మెగా ప్యాక్ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా లాంచ్ చేయబోయేటువంటి ఐసీఏఆర్ కానివ్వండి లేదంటే ఎనీ బ్యాచ్, ఏదైనా తెలుగులో బ్యాచ్ లాంచ్ చేస్తున్నారు అంటే ఆ బ్యాచెస్ మొత్తం కూడా మెగా ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఓకేనండి. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్యని తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వారు ఎవరు? సో మనకి చంద్రగుప్త మౌర్య అనేటువంటి వారు అంటే భారతదేశ సువిశాల భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఏకైక వంశం, మొట్టమొదటి వంశం ఏంటంటే మౌర్య వంశం అండి. మౌర్య వంశం 321 BC నుంచి 185 BC వరకు కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. సో చంద్రగుప్త మౌర్య ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడి తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు అని అడుగుతున్నారు. ఏపీపీఎస్సి పెయిడ్ బ్యాచ్లో ప్రజెంట్ మనకి రమేష్ సార్ హ్యాండిల్ చేస్తారు పాలిటీ. యాక్చువల్గా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమి టీచ్ చేయట్లేదు. టెక్నికల్ సబ్జెక్ట్స్ కాకుండా మనకి రిమైనింగ్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది కదా, సో దానికి ఏపీపీఎస్సి కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత మనకి చంద్రగుప్త మౌర్య తర్వాత రాజ్యాన్ని చేపట్టినటువంటి వ్యక్తి బిందుసార. బిందుసారుడి తర్వాత అశోక. అశోక అంటే అశోకుడి తర్వాత చాలామంది రాజులు ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా చాలా వీక్ రూలర్స్గా అవ్వడం జరిగింది. ఫైనల్లీ మనకి అంటే లాస్ట్ నోన్ రూలర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ ఎవరంటే బృహద్రథ. ఓకేనండి. సో ఆప్షన్ సి బిందుసార ఇస్ ద రైట్ ఆన్సర్. చంద్రగుప్త మౌర్యుడు 25 ఇయర్స్ పరిపాలించారండి, అంతేవిధంగా బిందుసార కూడా ఒక 24-25 ఇయర్స్ రాజ్యాన్ని రూల్ చేయడం జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బిందుసార పరిపాలించినటువంటి టైం పీరియడ్ యొక్క హిస్టరీ అనేటువంటిది అంటే ఆయన టైం పీరియడ్ క్రొనాలజీ అనేటువంటిది పెద్దగా లభించలేదు మనకి. నెక్స్ట్, యూదుల మతపరమైనటువంటి పాఠాలని ఏమంటారు? ద రిలీజియస్ లెసన్స్ ఆఫ్ జ్యూస్, ద రిలీజియస్ లెసన్స్ ఆఫ్ జ్యూస్ ఆర్ కాల్డ్ నోమి కలెక్షన్ ఆర్ సుఖి సూక్తి సంగ్రహణ లేదంటే ముసా సంహిత తోరాన అంటారా లేదంటే త్రిపీట కస లేదంటే టెండ్ అలెస్టా. సో జ్యూస్ యొక్క అఫీషియల్ ఆర్ మతపరమైనటువంటి రిలీజియస్ లెసన్స్ని ఏమంటారు అని అడుగుతున్నారు. యా గుడ్. త్రిపీటకాస్ అనేటువంటివి, త్రిపీటకాస్ అనేటువంటిది మనకి బుద్ధిజానికి సంబంధించినవి. సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ్మ పీఠిక అనేటువంటిది పీఠికాస్ అనేటువంటి బుద్ధిజానికి సంబంధించినవి. త్రిరత్నాస్ అనేటువంటివి జైనిజానికి సంబంధించినవి. మూస సన్నిహిత ఆర్ తోరాస్ ఆర్ తోరా, దీస్ ఆర్ ద రిలీజియస్ లెసన్స్ ఆఫ్ జ్యూస్ అండి.
తోరా ఆర్ తోరాస్ మూస సన్నిహిత అనేటువంటిది అధికారికంగా ఆర్ రిలీజియస్ లెసన్స్ ఆఫ్ జ్యూస్ యూదులకు సంబంధించి మతపరమైనటువంటి పాఠాలను ఏమంటామంటే తోరాస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ప్రాచీన కాలంలో సోర్స్ మెటీరియల్కు తగిన భాష ఏది? వాట్ వాజ్ ద సూటబుల్ లాంగ్వేజ్ ఫర్ సోర్స్ మెటీరియల్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్? సింపుల్గా చెప్పాలంటే ప్రాచీన భారతదేశంలో మనకి ఏ లాంగ్వేజ్ అనేటువంటిది ఆధారాలు అనేటువంటివి మనకు కావాల్సినటువంటి ఆధారాలు అనేటువంటివి ఏ లాంగ్వేజ్లో లభించాయి? ఫర్ ఎగ్జాంపుల్ వేదాస్ కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, లేదంటే గుప్త సామ్రాజ్యంలో లిఖించినటువంటి బుక్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో మనకి లభించాయి అని అడుగుతున్నారు. యా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఐల్ టెల్ యూ హౌ. ఇక్కడ సోర్స్ మెటీరియల్ అంటున్నారు. సోర్స్ మెటీరియల్ అంటే ఆధారాలు. ఎక్కువగా మాట్లాడినటువంటి భాష పాలీ లాంగ్వేజే కాదనట్లేదు, కానీ మనకి చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో దొరికాయండి. సాంస్క్రిట్, ఉదాహరణకి వేదాసే చెప్తున్నాను, ఇట్ ఈస్ వేదాస్ అవైలబుల్ ఇన్ సాంస్క్రిట్. బుద్ధిస్ట్ టెక్స్ట్లన్నీ కూడా పాలీ లాంగ్వేజ్లో, జైనిజం టెక్స్ట్లన్నీ కూడా ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటాయి మనకి. ఓకేనండి? సో సింపుల్ లాజిక్ అండి, బుద్ధిస్ట్ టెక్స్ట్స్ మొత్తము కూడా పాలీ లాంగ్వేజ్, జైనిజంకి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా ప్రాకృత లాంగ్వేజ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండికాను ఎవరు రాశారు? హూ రోట్ ద ఇండికా? ఇండికాని ఎవరు రచించారు? యా ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ బుక్, మెగస్థనీస్. ఇప్పుడు ఇండికాని ఏ లాంగ్వేజ్లో రచించారు, ఏ భాషలో, ఏ భాషలో రచించారండి? దట్ ఈస్ గ్రీక్ లాంగ్వేజ్లో రచించారండి. ఆయన గ్రీక్ మెగస్థనీస్ రచించినటువంటి ఇండికా అనేటువంటిది గ్రీకు భాషలో రచించడం జరుగుతుంది. మెగస్థనీస్ అనేటువంటి వ్యక్తి ఎవరి ఆస్థానంలో కవిగా ఆర్ అంబాసిడర్గా ఉండేవారు? ఎవరి ఆస్థానంలో? సెలికస్ నికేటర్. సెలికస్ నికేటర్ చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి గ్రీకు రాయబారి అనేటువంటి మెగస్థనీస్ని పంపించడం జరుగుతుంది. సో మెగస్థనీస్ చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఒక పుస్తకంలో రాయడం జరిగింది. ఆ బుక్కే ఇండికా అంటాం. అది గ్రీకు భాషలో ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవనాం ప్రియ ప్రియదర్శి ఆర్ దేవనాం ప్రియ అనే పేరు అని ఎవరు ప్రసిద్ధి చెందారు? Who is famous as Devanam Priya? Yeah, it is the great Ashoka. Ashoka is the right answer. So, Devanam Priya Priyadarshi అనేటువంటి పేరు కానివ్వండి, దేవానాం ప్రియ ప్రియదర్శి లాజా మగధే అనేటువంటి టైటిల్స్ కానీ మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో అశోకుణ్ణి అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దేవానాం ప్రియ ప్రియదర్శి, ఇట్ ఈస్ అశోక. నెక్స్ట్ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్, మంకీ పాక్స్ వైరస్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. Consider the following statements about monkeypox virus.
ఇట్ ఈస్ అన్ ఆర్థోపాక్స్ వైరస్ దట్ కాజెస్ ఏ వైరల్ డిసీజ్ విత్ సిమ్టమ్స్ ఇన్ హ్యూమన్ సిమిలర్ బట్ మైల్డర్ టు దోస్ సీన్ ఇన్ స్మాల్ పాక్స్ పేషెంట్స్. ఇది ఆర్థోపాక్స్ వైరస్. ఇది మసూచి రోగులలో కనిపించే లక్షణాలతో సమానమైన కానీ స్వల్పంగా మానవులలో లక్షణాలలో వైరల్ వ్యాధికి కలిగిస్తుంది. ఇదొకటి. తర్వాత ఇది ఆగ్నేయ ఆసియాలోని గ్రామాలలో స్థానికంగా ఉంటుంది. ఇది ఎండమిక్ అంటున్నారండి. మంకీ పాక్స్ వైరస్ అనేటువంటిది ఎండమిక్ కాదు. రీసెంట్గా సింగపూర్ ఎయిర్పోర్ట్స్లో కనివ్వండి, చెక్ చేసినప్పుడు కొంతమంది ప్యాసింజర్స్కి ఈ మంకీ పాక్స్ వైరస్ అనేటువంటిది సోకిందని తేల్చడం జరిగింది. సో ఎండమిక్ అంటే కేవలం ఆ ప్రాంతంలో వరకు మాత్రమే మనకి డిసీజ్ అనేటువంటిది లొకేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇట్ బికమ్ ఎపిడమిక్, ఎపిడమిక్ డిసీజెస్ అనేటువంటివి తయారైంది. సో ఆప్షన్ టూ అనేటువంటిది రాంగ్. తర్వాత ఇట్ ఈస్ అన్ ఆర్థోపాక్సీ వైరస్ దట్ కాజెస్ ఎ వైరల్ డిసీజ్ విత్ సిమ్టమ్స్ ఇన్ హ్యూమన్ సిమిలర్ బట్ మైల్డర్. ఇట్ ఈస్ ట్రూ. అంటే స్మాల్ పాక్స్ లాగానే, అంటే అమ్మవారు పోసినప్పుడు ఏ విధంగా అయితే డాట్స్ ఇలా వస్తాయో అలాగే రోగం అనేటువంటిది ఉంటుంది, జబ్బు అనేటువంటిది వస్తుంది అంట. ఇట్ ఈస్ ట్రూ. వన్ ఈస్ ట్రూ, ఓన్లీ వన్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ఏ శాసనంలో అశోకుడు బేరిఘోష్ అని ప్రకటించాడు మరియు యుద్ధంలో బాధపడ్డ ప్రజల గురించి ప్రస్తావించాడు? ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ అశోక అనౌన్స్డ్ బేరిఘోష్ అండ్ మెన్షన్డ్ అబౌట్ ద పీపుల్ హూ సఫర్డ్ ఇన్ బ్యాటిల్? సో 11th మేజర్ రాక్ ఎడిక్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్ ద పాలసీ ఆఫ్ ధమ్మ అండ్ ఆల్సో ఎంఫసైజెస్ ద యాక్ట్ ఆఫ్ ఇండివిజువల్ టువార్డ్స్ ఎల్డర్స్ అండ్ ఆల్సో అబ్స్టెయినింగ్ ఫ్రమ్ ద కిల్లింగ్ యానిమల్స్ అండ్ లిబర్టీ టువార్డ్స్ ఫ్రెండ్స్. సో కిల్లింగ్ యానిమల్స్, బేరిఘోష అంటే యుద్ధంలో బాగా బాధపడినటువంటి ప్రజల గురించి, వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇట్ ఈస్ 11th రాక్ ఎడిక్ట్. 13th కళింగ వార్ అండి. 13th వచ్చేసి కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఆప్షన్ సి 11th రాక్ ఎడిక్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తూర్పు తీర మైదానాన్ని ఏ పేరుతో కూడా పిలుస్తారు? సి కొంకన్ కోస్ట్ అనేటువంటిది గోవా అండ్ మహారాష్ట్ర కోస్ట్, గుజరాత్ ప్లెయిన్స్ ఇచ్చారు కోస్టే కాదు తీసేయండి. మలబార్ కోస్ట్ అనేటువంటిది కేరళకు సంబంధించింది. సో కోరమండల్ కోస్టల్ ప్లెయిన్స్ ఈజ్ నథింగ్ బట్, కోరమండల్ కోస్టల్ ప్లెయిన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. సో మనకి ఆంధ్రప్రదేశ్ అయితే సర్కార్ కోస్ట్ అంటాం, తమిళనాడు అయితే కోరమండల్ కోస్ట్ అంటాం, ఒడిశా అయితే ఉత్కల్ కోస్ట్ అంటాం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఆర్ స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఈస్,
మనకి చూడండి ఇలా అడ్డంగా ఉండే వాటిని లాటిట్యూడ్స్ అంటామండి, ఇలా నిలువుగా ఉండే వాటిని లాంగిట్యూడ్స్ అంటాం. ఓకేనండి, లాంగిట్యూడ్స్ అంటాం. సో ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటిది మనకి 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. మనకి ఇండియా మొత్తం మీద ఏ స్టేట్లో అయినా సరే ఈ టైంకి ఎవరికైనా ఫోన్ చేసి వా అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ఏరియాకు ఫోన్ చేసి అక్కడ టైం ఎంత అయింది అన్నా సరే సేమ్ టైం అన్నమాట. అంటే ఓవరాల్ ఇండియా మొత్తము కూడా ఒక లాంగిట్యూడ్ మీద ఉండేటువంటి టైంనే ఇండియా మొత్తం మనం ఫాలో అవుతున్నాం. ఒకే లాంగిట్యూడ్ మీద ఉండేటువంటి టైం లైన్ మనం ఫాలో అవుతున్నాం. అదే ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇలాంటివి అయితే మనకి 11 స్టాండర్డ్ టైమ్స్ ఫాలో అవుతాయి, రష్యా 9 లాంటి, బికాస్ ఆఫ్ ఏరియా. మనకేంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒకే లాంగిట్యూడ్ని మనం ఫాలో అవుతున్నాము. ఓకేనండి, 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఎందుకంటే ఈ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనేటువంటిది భారతదేశానికి మిడిల్లో పాస్ అవుతుంది. ఈ ఏరియా వరకు ఇట్లా ఉన్నట్టయితే ఇండియాలో మిడిల్గా పాస్ అయ్యేటువంటి లాంగిట్యూడ్ ఇది ఒకటి అన్నమాట, 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. సో ప్రాంతం పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద దేశం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇండియా ఇస్ డాష్ లార్జెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఓవరాల్గా ఏపీపీఎస్సీ పేపర్ 1 జిఎస్లో అడిగేటువంటి క్వశ్చన్స్ని ఆధారంగా ఇలా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇస్తున్నానండి. ఓకేనా, సో ఇండియా ఇస్ సెవెంత్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. గుడ్. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండి. లార్జెస్ట్ అన్నారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అనే అర్థం. యా, ఇట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ అండి, అండమాన్ అండ్ నికోబార్. సో టోటల్ స్టేట్స్ ఇన్ ఇండియా ఎన్ని అండి? టోటల్ స్టేట్స్ అండ్ టోటల్ యూటీస్ ఎన్ని భారతదేశంలో ప్రెజెంట్ మనకి? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. గమనించాలి, సో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఈ 8 యూనియన్ టెరిటరీస్లో 3 యూటీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది ఉందండి. ఉదాహరణకి ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాలకి మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది ఉంది. 8 యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్, క్రింది రాష్ట్రాలలోని ఏ సమూహం నాగాలాండ్తో సరిహద్దును పంచుకుంటుంది? విచ్ గ్రూప్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్స్ షేర్స్ బౌండరీ విత్ నాగాలాండ్? జియోగ్రఫీలో ఏ అంటే ఫిజికల్ జియోగ్రఫీలో ఒక క్వశ్చన్ అడగాలి అంటే బార్డర్స్కి సంబంధించి,
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ ఉంటుందండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి. ఎందుకంటే మనం జనరల్గా ఇండియా మ్యాప్ నీట్గా చూస్తాము, షేప్ బాగుందనుకుంటాం. కాకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది ఆ బార్డర్స్ అనేటువంటి మనము గుర్తుపెట్టుకోలేము. దట్ ఈస్ ద టఫ్ అనమాట. సో అది చాలా అంటే చూస్తూ చూస్తూ ఆర్ డ్రా చేస్తూ ఒక్క 2-3 టైమ్స్ డ్రా చేస్తే ఈజీగా గుర్తుండిపోతుంది. సో నాగాల్యాండ్తో బార్డర్ షేర్ చేసుకునేటువంటి రాష్ట్రాలు ఏమిటని అడుగుతున్నారు. సింపుల్ లాజిక్ అండి, మేఘాలయ అనేటువంటిది నాగాల్యాండ్తో బౌండరీ షేర్ చేసుకోదు. మేఘాలయ షేర్ చేసుకోదు, మేఘాలయని డిలీట్ చేయండి. అస్సాం కూడా చేసుకోదు, ఆబ్వియస్లీ అస్సాం అస్సాం చేసుకుంటుంది. సో మేఘాలయ అనేటువంటిది చేసుకోదు. ఎలిమినేట్ ఆప్షన్ ఏ అండ్ సి, ఎలిమినేట్ ఆప్షన్ ఏ అండ్ సి. నౌ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇప్పుడు మిజోరాం ఆర్ మణిపూర్లో ఏ రాష్ట్రం షేర్ చేసుకుంటుంది? సి హియర్, నాగాల్యాండ్ ఇక్కడ ఉంది, ఇది నాగాల్యాండ్ అండి, ఇది నాగాల్యాండ్. సో నాగాల్యాండ్కి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది, అస్సాం బార్డర్ షేర్ చేసుకుంటుంది, మణిపూర్ బార్డర్ షేర్ చేసుకుంటుంది, మిజోరాం ఇక్కడ ఉంది, మిజోరాం ఇక్కడ ఉంది. సో మిజోరాం అనేటువంటిది బార్డర్ షేర్ చేసుకోవట్లేదు. సో మిజోరాం అనేటువంటిది బార్డర్ షేర్ చేసుకోవట్లేదు, ఇట్ ఈస్ మణిపూర్, మణిపూర్. సో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్, ఈ మూడు రాష్ట్రాలు నాగాల్యాండ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. యా, నాగాల్యాండ్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. అండ్ రీసెంట్గా మనకి నాగాల్యాండ్లోనే, ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్కి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సివిలియన్స్ చనిపోవడం జరిగింది రీసెంట్గా ఫైరింగ్లో, ఇండియన్ ఆర్మీ కమాండోస్ ఫైరింగ్లో. అంటే కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి పెద్ద ఇష్యూ అయితే పార్లమెంట్లో జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటువంటిది రద్దు చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం అయితే జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దును పంచుకోదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ షేర్ బౌండరీ విత్ మయన్మార్, డస్ నాట్ షేర్ బౌండరీ విత్ మయన్మార్? ఇప్పుడేం చూసాం, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. మిజోరాం పంచుకోదు, మణిపూర్ పంచుకుంటుంది. సో ఈ మూడు రాష్ట్రాలు అనేటువంటివి మయన్మార్కి సరిహద్దులో ఉన్నాయండి. అస్సాం అనేటువంటిది, మయన్మార్తో సరిహద్దు పంచుకోదు. యా, హార్న్బుల్ ఫెస్టివల్ కూడా మనకి నాగాల్యాండే. సీ ద పిక్చర్ హియర్, ఇది మయన్మార్ అండి, ఈ ఏరియా మొత్తం కూడా మయన్మార్, ఇది మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఈ నాలుగు రాష్ట్రాలు, మయన్మార్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్నాయి, ఓకేనండి. త్రిపుర, మేఘాలయ, అస్సాం, ఏటీఎం, అస్సాం, త్రిపుర, మేఘాలయ, ఈ మూడు రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దు పంచుకోవు, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సపరేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? అండమాన్ మరియు నికోబార్ దీవులు క్రింది వాటిలో దేని ద్వారా వేరు చేయబడ్డాయి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సపరేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్?
ఇట్ ఈస్ యా అందరూ ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. యా ఫైన్, ఇట్ ఈస్ 10 degrees ఛానల్. ఇక 10 degrees ఛానల్ అంటే మీనింగ్ వచ్చేసి 10 degrees నార్త్ లాటిట్యూడ్ అండి. 10 degrees నార్త్ లాటిట్యూడ్ యూ కెన్ సీ ద పిక్చర్ హియర్. సో ఈ రెడ్ కలర్లో మార్చేసింది మనకి 10 degrees ఛానల్. ఈ సైడ్ ఏమో అండమాన్ ఐలాండ్, ఇక్కడేమో కింద నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది మనకి 10 degrees ఛానల్. ఒక్కొక్కసారి అడుగుతారండి ఏమని అంటే, లిటిల్ అండమాన్ని నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది, లిటిల్ అండమాన్ని నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది 10 degrees ఛానలే. నార్త్ అండమాన్ని, సారీ సౌత్ అండమాన్ని లిటిల్ అండమాన్ని సపరేట్ చేసేది డంకన్ పాస్. డంకన్ పాస్, డంకన్ పాసేజ్ ఇది లిటిల్ అండమాన్ అండ్ సౌత్ అండమాన్. డంకన్ పాస్ అంటాం రెండు కూడా. 10 degrees ఛానల్ అనేటువంటిది కంప్లీట్ అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది. అండమాన్లోనే మనకి సౌత్ అండమాన్, మిడిల్ అండమాన్, సారీ నార్త్, మిడిల్, సౌత్ అండ్ లిటిల్ అండమాన్ ఉంటాయి. ఐల్ షో యువర్. సో ఇక్కడ ఇది నార్త్ అండమాన్, మిడిల్లో ఉండేది మిడిల్ అండమాన్ అంట. ఇదంతా కూడా సౌత్ అండమాన్, ఇది లిటిల్ అండమాన్. ఈ సౌత్ అండమాన్ని లిటిల్ అండమాన్ని సపరేట్ చేసేదే మనకి డంకన్ పాస్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్లో. యా మాల్దీవ్స్ ఇండియా 8 degrees ఛానల్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, వేరీ శాడిల్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ సిచ్యువేటెడ్. శాడిల్ పీక్ అనేటువంటిది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కడ లొకేట్ అయ్యింది? గ్రేట్ నికోబార్లోనా, మిడిల్ అండమానా, లిటిల్ అండమానా, నార్త్ అండమానా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, సారీ ప్రీవియస్ క్వశ్చన్, ప్రీవియస్ స్లైడ్ క్వశ్చన్ ఎవరైతే కరెక్ట్గా గమనించుంటారో స్లైడ్ మొత్తాన్ని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఇందాక క్వశ్చన్ ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉంటారో, కరెక్ట్గా గమనించి ఉంటారో అక్కడ ఆన్సర్ ఉంది. శాడిల్ పీక్ అనేటువంటిది నార్దర్న్ అండమాన్లో ఉందండి, నార్దర్న్ అండమాన్. నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ మేక్స్ బార్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్? పశ్చిమ బెంగాల్ ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? వెస్ట్ బెంగాల్ మేక్స్ బార్డర్స్ విత్ హౌ మెనీ కంట్రీస్? 1, 2, 3, 4? సో మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సీ హియర్, ఇది వెస్ట్ బెంగాల్. ఒక సైడ్ ఏమో భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. ఇక్కడ సిక్కిం ఉంది. సిక్కిం అనేటువంటిది కూడా సేమ్ 3 countries, నేపాల్, భూటాన్ అండ్ చైనా. సిక్కిం అనేటువంటిది కూడా, సిక్కిం ఇస్ ఆల్సో ఏ స్టేట్, షేర్స్ బౌండరీ విత్ చైనా, భూటాన్, నేపాల్. వెస్ట్ బెంగాల్ అనేటువంటిది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. ఓకేనండి, సో టోటల్ 3 countries, నేపాల్, మళ్ళీ చెప్తున్నాను, భూటాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్,
క్వీన్ ఆఫ్ సత్పురా అని ఏ హిల్ స్టేషన్ అంటారు? విచ్ హిల్ స్టేషన్ ఇస్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ సత్పురా? క్వీన్ ఆఫ్ సత్పురా అని ఏ హిల్ స్టేషన్ అంటాం? ఎలిమినేషన్ ప్రాసెస్ అండి. ఈస్టర్న్ గాట్స్ వెస్టర్న్ గాట్స్ మీట్ అయ్యే పాయింట్ నీలగిరిస్ ఎలిమినేట్, ఎందుకంటే సత్పురా మనకి టు ద నార్త్ అండ్ మిడిల్లో ఉంది. మహేంద్రగిరి అనేటువంటిది ఈస్టర్న్ గాట్స్కి సంబంధించింది, కార్డమమ్ హిల్స్ వెస్టర్న్ గాట్స్కి సంబంధించింది. ఈ మూడు ఎలిమినేట్ చేయండి, ఇదే ఆన్సర్. పంచమర్హి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆన్ లోక్తక్ లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆన్ లోక్తక్ లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? లోక్తక్ సరస్సుపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ, మణిపుర, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్. సింపుల్ అండి. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నారు, లోక్తక్ లేక్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. లోక్తక్ లేక్ ఎక్కడుంది? మణిపూర్. సింపుల్. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కూడా మనకి కేబుల్ ల్యాంజో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేటువంటిది కూడా మనకి ఈ లోక్తక్ లేక్ పైన మణిపూర్లో ఉంది. ద ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ ఈస్ కాల్డ్ వాట్? రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైన భూమిని ఏమంటారు? ద ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ ఈస్ కాల్డ్ వాట్? ఫర్టైల్ ల్యాండ్ ఏరియా ఆర్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్, రెండు నదుల మధ్య ఉండేటువంటి ప్రదేశాన్ని ఏమంటామంటే దోఅబ్ అంటాం అండి. యాక్చువల్గా దోఅబ్ అనేటువంటి వర్డ్ సాంస్క్రిట్. దో అంటే టూ, అబ్ అంటే వాటర్. సో రెండు నదుల మధ్య ఉండేటువంటి భూమిని దోఅబ్ అంటాం. గంగా యమున దోఅబ్ అని, కృష్ణా గోదావరి దోఅబ్. ఎస్ అండి, లోక్తక్ లేక్ వాటర్ ఇస్ ఫ్రెష్ వాటర్ లేక్. ఎస్. నెక్స్ట్, భారతదేశంలోని ద్వీపకల్పంలో ఎత్తైన నది పరివాహక ప్రాంతం ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ రివర్ బేసిన్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా? విచ్ ఇస్ ద హైయెస్ట్ రివర్ బేసిన్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా? హైయెస్ట్ రివర్ బేసిన్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అంటే ఈ ద్వీపకల్ప భూమి ఏదైతే ఉందో మనకి పెనిన్సులర్ ఇండియా, ఎక్కువ ఎత్తులోంచి ప్రవహించేటువంటి నది, ఎక్కువ ఎత్తు నుంచి ప్రవహించేటువంటి నది, ఎక్కువ ఎత్తులో ప్రవహించేటువంటి నది, ఎత్తు నుంచి ప్రవహించేటువంటి నది. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. హైయెస్ట్, లార్జెస్ట్ అడగలేదు. లార్జెస్ట్ అంటే ఎక్కువ ఏరియాని కవర్ చేసేటువంటిదని. హైయెస్ట్ అంటే ఏ నది అనేటువంటిది సౌత్ ఇండియాలో ఎక్కువ ఎత్తు నుంచి ప్రవహిస్తుంది అంటున్నారు. ఎక్కువ ఎత్తు నుంచి ప్రవహించేటువంటి నది దట్ ఈస్ కృష్ణా నది అండి. కృష్ణా రివర్ మనకి 1780 meters అబోవ్ మీన్ సీ లెవెల్. అబోవ్ మీన్ సీ లెవెల్ పైనుంచి, ఎక్కువ ఎత్తు నుంచి మహాబలేశ్వర కొండల పైనుంచి ప్రవహిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమడిగారు, హైయెస్ట్ రివర్ బేసిన్, హైయెస్ట్ ఇన్ ద సెన్స్ ఎక్కువ ఎత్తు నుంచి ప్రవహించేటువంటి, అందుకే ఇక్కడ వర్డ్ చూడండి ఎత్తైన అన్నారు. సో బిగ్గెస్ట్కి లార్జెస్ట్ అనేటువంటి పదాల దగ్గర, హైయెస్ట్ అనేటువంటి పదాల దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి, కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకేనా? వి హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ త్రీ వర్డ్స్, బిగ్గెస్ట్, లార్జెస్ట్, హైయెస్ట్. అంటే మెగా ప్యాక్ గురించి నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు.
ఏవైతే కొత్త కోర్సెస్ అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయో అవి సపరేట్ గా మీరు పర్చేస్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఒక మెగా ప్యాక్ తీసుకుంటే ఐసిఏఆర్ బ్యాచ్ కానివ్వండి, రైల్వే గ్రూప్ డి బ్యాచ్ కానివ్వండి, ఏపీపీఎస్సి బ్యాచ్ కానివ్వండి, అప్కమింగ్ 1 ఇయర్ వరకు స్టార్ట్ చేసేటువంటి న్యూ బ్యాచెస్ మొత్తం కూడా కొత్త బ్యాచెస్ అన్నీ కూడా మెగా ప్యాక్లు యాడ్ అయిపోతాయి. సో మెగా ప్యాక్ అనేటువంటి తక్కువ ప్రైస్కి Y250 అనేటువంటి కోడ్తో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సపరేట్గా ఏ కోర్స్ పర్చేస్ చేసుకోకుండా ఒక మెగా ప్యాక్ తీసుకుంటే 1 ఇయర్ పాటు స్టార్ట్ చేసేటువంటి కోర్సెస్ కొత్త కోర్సెస్ మొత్తం కూడా దీనిలో యాడ్ అయిపోతాయి. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ ఎనీథింగ్, కోర్సెస్ గురించి కానివ్వండి లేదంటే సబ్జెక్ట్ గురించి కానివ్వండి. ఎనీ డౌట్స్ సో ఫార్, ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్ హియర్. టూ ఇయర్ వ్యాలిడిటీ మ్యాక్సిమం ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే క్రిస్మస్ ఆఫర్ అనేటువంటిది అయిపోయిందో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి యూ కెన్ గో త్రూ దట్. యా ఏపీఎస్సిలో హిస్టరీ సబ్జెక్ట్ నేనే డీల్ చేస్తున్నాను, హిస్టరీ సబ్జెక్ట్ నేనే డీల్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో, షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ షేర్ ద వీడియో ఇన్ యువర్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సో ఐసీఏఆర్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది అంజీ సార్, సో ఆ వీడియోని ఒకసారి చూడండి, మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో ఆ వీడియో అనేటువంటిది ఉంటుంది. సో ఐసీఏఆర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అక్కడ దొరుకుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ద డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. టాటా, బై బై, సీ యూ లేటర్.